విభాగాల్లో ఒకేసారి పూర్తవ్వాలని ఒక కార్యాచరణ ఆ రోజు పిలిపివ్వడం జరిగింది. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు ఆ 3 రోజుల్లో 175 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా మనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు ప్రెసిడెంట్ గారు, ఎప్పుడైతే కలయిక ఆ రోజు ప్రకటించారో ఆ రోజు నుంచి ఏ కార్యక్రమం జరిగినా సరే, అది గ్రామస్థాయి నుంచి కానివ్వండి, అసెంబ్లీ స్థాయి కానివ్వండి, పార్లమెంటు స్థాయి కానివ్వండి, జాతీయ స్థాయిలోనూ కానివ్వండి, ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీతోటి మనం ఒక బాధ్యత గల పార్టీగా మనం ముందుకొచ్చాం కాబట్టి ఆ పొత్తులో భాగంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాలని మన పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా మన అందరికి కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పంతానికో లేకపోతే ఎవరి పై చేయనో లేకపోతే ఎవరికి ఎక్కువ బలం ఉందనో కాదు, మనం నిలబడాల్సింది ఒక సిద్ధాంతాని కోసం, మన ప్రెసిడెంట్ గారి ఆలోచనల్ని మనం విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడాని కోసం, దానికోసం మనం కట్టుబడి ఉండాలి తప్ప ఇక్కడ వ్యక్తిగత కారణాల్లో, వ్యక్తిగత విషయాలు లేదా రేపటి రోజున ఇక్కడ ఎవరు పోటీ చేయబోతున్నారు అనే విషయాల గురించి కాదు. ముందు మన పార్టీ గురించి, మన ప్రజల గురించి, భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్నాం అనే అంశాలపైన మనం చర్చించుకోవడానికి, ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మీరందరూ కలిసి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక మంచి కార్యాచరణ రూపొందించి మీ అందరూ కూడా అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. మాకు వచ్చిన సమాచారం ఆఫీస్కి అనేక వీడియోలు, ఫోటోలు చూస్తుంటే చాలా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అధిక సంఖ్యలో జనసేన పార్టీ నుంచి పాల్గొని ప్రతి సమావేశంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మనం మన నాయకత్వం చూపించుకోగలిగాం, మన బలం ఏంటో మనం చూపించుకోగలిగాం. ప్రతి నియోజకవర్గం నుంచి మన నాయకులందరూ కూడా మీరు చక్కగా ఒక మంచి భావనతోటి అందరినీ ఆహ్వానించి ఆ సమావేశానికి మీరు గుర్తించి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. 14, 15, 16 కార్యక్రమాల తర్వాత 17వ తారీఖున ప్రతి కార్యక్రమం మనం చేసేది కలిసి చేద్దామని నిర్ణయించారు కాబట్టి మన ప్రెసిడెంట్ గారు, తెలుగుదేశం పార్టీ గతం నుంచి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం వాళ్ళు డోర్ టు డోర్ చేస్తూ ఉన్నారు. కొంతమందికి అపోహలు ఉన్నాయి, కొంతమందికి పూర్తి సమాచారం లేక ఒక్కొక్క సందర్భంలో పార్టీ ఆఫీస్కి కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను కూడా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో 17వ తారీఖున తెనాలి నియోజకవర్గంలో పాల్గొన్నాను. నిజంగా నేను మనం గుర్తించి అభినందించాల్సింది ఏంటంటే, ఒక పార్టీ ఆర్గనైజేషన్లో స్ట్రక్చర్ ఉంటే ఏ విధంగా గ్రామ స్థాయి వరకు వాళ్ళు ఆర్గనైజ్ విధానంలో పనిచేసుకోగలుగుతున్నారో మీరందరూ కూడా దయచేసి పాల్గొంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఓటర్ లిస్ట్ వెరిఫికేషనే కాకుండా ఇంటింటికి వెళ్ళి ఒక హౌస్ హోల్డ్లో ఎంతమంది ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉంటే మీకు రాబోయే రోజుల్లో సంక్షేమ నిధి కింద ఈ విధంగా మీకు అందించబోతున్నాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నాం, పెన్షన్ వస్తుందా రావడం లేదా, రైతు అయితే మీకు రైతు బీమా పథకం కింద ఇంత ఇస్తాం, ఇటువంటి అంశాలు పొందుపరిచి ఒక సర్టిఫికెట్ తయారు చేశాం. ఈ సర్టిఫికెట్లో చాలా స్పష్టంగా మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నా, ఈరోజున పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటోతోటి వాళ్ళిద్దరి సంతకాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇదే భవిష్యత్ గ్యారంటీ అనే పథకంలో మనం ఉమ్మడిగా మనం తీసుకెళ్లే కార్యక్రమం ఇది. అనేక సంక్షేమ కార్యక్రమాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి, అది జాగ్రత్తగా మీరు చదవండి. మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలన్నిటి గురించి కూడా ఒక స్పష్టమైన ఆధారాలతో సహా ఏ విధంగా మనం చేయబోతున్నాం, మన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున అనేది చాలా స్పష్టంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఇది ఒక గ్యారంటీ కార్డు, ఇరు నాయకులు సంతకాలు చేసిన కార్డు. మన పార్టీ నుంచి మన పార్టీ లోగో ఉంటుంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ప్రతి కార్డు మీద మనం ఈ విధంగా ప్రజల్లో తీసుకెళ్తున్నాం. అయితే వాళ్ళు గతం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక యాప్ ఉంది, ఫోన్లో వాళ్ళకు ఒక యాప్ ఉంది. ఆ యాప్లో మాత్రం ప్రత్యేకంగా జనసేన పార్టీ కోసం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దానికోసం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు డిజిటల్ రూపంలో ఆ సమాచారం సేకరిస్తున్నారు. ఫిజికల్గా మనం ఇచ్చే కరపత్రాల్లో మాత్రం తప్పకుండా మనం, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మీరు కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి అదేవిధంగా మీరు సమాచారం సేకరించి సంతకం చేసి మీరు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయమండి. ఎందుకంటే ఖచ్చితంగా కనీసం కోటి గృహాలని సందర్శించడానికి ఒక కార్యక్రమం చేపడుతున్నాం. 15 డిసెంబర్ కల్లా రాష్ట్రంలో 1 కోటి గృహాలని సందర్శించే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకుని ఇంటింటికి వెళ్ళి మీరు పాల్గొంటే మీకే అర్థమవుతుంది మీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, అక్కడ ఉన్న ప్రజల ఇబ్బందులు, వాళ్ళు ఎదురు చూస్తున్న కొన్ని కార్యక్రమాల గురించి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మంచి నాయకత్వం కానివ్వండి, వీటి కోసం ఏ విధంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారో దాన్ని మీరు గుర్తించి ప్రజల్లో తీసుకెళ్లమని పార్టీ పరంగా మిమ్మల్ని అందరం కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగా